వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్. వైసీపీ రంగుల పంచాయతీ మళ్లీ మొదలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు. వరంగల్ లో చిట్ ఫండ్ సాగడాలు. ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్న యాజమాన్యం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికుల శ్రమ. కనీస వేతనాలు చెల్లించకపోవడంతో ఆవేదన. నర్సరావుపేటలో టీడీపీ నాయకుల నిరసన. తొలగించిన పింఛన్లు మళ్లీ ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ రంగుల పంచాయతీ మళ్లీ మొదలైంది. ఇంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల పంచాయతీ వ్యవహారం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాలు, పాఠశాలలకు వైసీపీ జెండా రంగులు వేయడం, ఆ వ్యవహారంలో హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వేసిన రంగులు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ రంగుల పంచాయతీపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి వరంగల్లో చిట్ ఫండ్ సాగడాలు ఎక్కువవుతున్నాయి. చిట్టి ఎత్తుకున్న డబ్బులు ఇవ్వడానికి సంవత్సరాలు అవుతున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఏజెంట్లు కుటుంబ సభ్యులతో దాడులు చేయిస్తున్నారు. హన్మకొండలోని అచలా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టిన రాజు అనే వ్యక్తి తన చిట్టి ఎత్తుకున్నా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో అచలా కంపెనీ వద్ద నిన్న ఆందోళనకు దిగాడు. అది మనసులో పెట్టుకున్న అచలా చిట్ ఫండ్ యాజమాన్యం చిట్టి ఏజెంట్ భార్యతో అతని షాపు పైన అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించారు. ఈ సంఘటనలో రాజు సెల్ షాపు దగ్ధమవగా రాజు పైన కూడా పెట్రోల్ పోసి అంటించడంతో అతను కాలిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు జోరు వానలోనూ చెత్తను సేకరిస్తూ విధులను పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతున్నారు. చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరిస్తూ పరిశుభ్ర వాతావరణం ఏర్పడేందుకు కృషి చేస్తున్నారు. మండలంలోని 19 పంచాయతీల్లోనూ కార్మికులు తమ సేవలను ముమ్మరంగా అందిస్తున్నారు. అయినా సంవత్సర కాలంగా వారికి వేతనాలు చెల్లించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. తమకు పూట గడవడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికైనా స్పందించి తమకు రావాల్సిన వేతనాలను అందించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండల పరిషత్ ఆఫీస్ దగ్గర టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. పింఛన్లు తొలగించిన వారికి మళ్లీ పింఛన్లు ఇవ్వాలని, న్యాయం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అడుగుతున్నాం
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు మ్యాథ్స్ లెక్చరర్ పులుగు దీపక్ ఆధ్వర్యంలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేతృత్వంలో కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోయిన వారిని ఉచితంగా కొన్ని రోజుల పాటు ఐస్ బాక్స్లో ఉంచేందుకు సంబంధిత ఫ్రీజర్ను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పలువురు రైతులు, పెదకొండేపూడి గ్రామస్తులు పూలమాలలతో సాలువాలతో ఎంపీ భరత్రామ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జ్ బల్లా సత్యనారాయణ, ఒగ్గు సురేష్ బాబు, ఈశ్వర్ చారి, తెలుగు మహిళ చెరుకూరి ఫణికుమారి, సంఘన చిన్నపోసయ్య, న్యాయవాది చిడిపి వీర్రాజు, చీకట్ల వీర్రాజు, రంగా శ్రీను, రంది భారతీదేవి, పలువురు జూనియర్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మానవతా సంస్థ ద్వారా ఒక ఫ్రీజర్ని మనం కొనుగోలు చేసి ఈ యొక్క సీతానగరం ప్రజలకు ఉచితంగా ఎంపీ చేతుల గారి ఎంపీ మార్గాని భరత్ గారి చేతుల మీదుగా ఈ యొక్క సీతానగరం మండలానికి అంకితం చేశాము. ఇక నుంచి ఎవరైనా గనక చనిపోతే మరణించినట్లయితే వారి డెడ్ బాడీస్ని స్టోర్ చేసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ బంధువులు చివరి చూపు కోసం ఎంతో కష్టపడి వస్తారు. వారి కోసం ఈ యొక్క పార్థివ దేహం డికంపోజ్ కాకుండా ఉండాలని సో ఒక ఫ్రీజర్ని మనం కొనుగోలు చేసి మానవతా సంస్థ పేరు మీద ఎంపీ మనం భరత్ గారి చేతుల మీదుగా నగరానికి ఉచితంగా అంకితం చేసినందుకు మేము సంతోషపడుతున్నాం. అలాగే ఈ యొక్క విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే రాజానగరం, గోల్కొండ, సీతానగరం ఈ మండలాల్లోని పురుషోత్తపట్నం, పెద్దకొండేపూడి వివిధ గ్రామాల నుంచి ప్రజలు చక్కగా వచ్చి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలకి ఒక ప్యాకేజీకి వాళ్ళు సంతకాలు చేశారు. మరి మా ఎంపీలు అందరం కూడా పార్లమెంట్ని స్తంభింపజేసాం ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు. స్తంభింపజేసి ఒక రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కిందన 47,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల గురించి మేము సాధించిన ప్రగతి అని కూడా తెలియపరుస్తున్నాము. అంటే తెలుగుదేశం పార్టీ 20,000 కోట్లు చేస్తే మేము ఇవాళ 47,000 కోట్లు, అంటే 27,000 కోట్ల రూపాయలు అదనంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్రానికి రాబోతున్నాయి. మరి అన్ని రకాలుగా కూడా R&R ప్యాకేజీ కూడా ఎవరైతే నిరుపేదలు వాళ్ళ భూములు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 6.5 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక 3.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అదనంగా ఇస్తూ 10 లక్షల రూపాయలు పేద వర్గాలకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా పోలవరం నిర్వాసిత ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి చేకూర్చే విధంగా మా యొక్క కార్యక్రమం ఉండబోతుంది. మరి 2 రోజులు పర్యటన లోకేష్ చేస్తున్నాడు, మరి చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మరి ఆయన మాట్లాడే అంశాలు, ఆయన మాట్లాడే పదాలు కూడా నిజంగా ఆయన ఎవరూ కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితులు లేవు. మరి ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు 33,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి R&R ప్యాకేజీకి మేము ఒప్పించామని. మరి 20,000 కోట్ల రూపాయలకి 2016లో మీరు NDA ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మీరు సంతకాలు చేశారు, మరి అది మీకు కంటికి కనిపించట్లేదా? మీరు మాట్లాడే మాటలన్నీ కూడా అవగాహన లేక మాట్లాడుతున్నారో లేకపోతే అబద్ధాలు చెప్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలకి పూర్తిగా మీరు సమాధానం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఫోటో అండ్ గ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతపురం SR గ్రాండ్ ఫంక్షన్ హాల్ సిబ్బంది ఫోటోగ్రాఫర్ భాషపై అమానుష దాడిని ఖండిస్తూ నిందితులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ యాళ్ల తాతాజీ, సూర్నీడి గంగాధర్, చెవల శ్రీను, కొమ్ముల ఆనంద్, గుత్తుల వీర్రాఘవులు, పాలిక స్వామి, నక్కా శ్రీను, మురా చిన్నిబాబు, తోలేటి వీరిబాబు, పంపన శివ, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల ఐక్యత, ఫోటోగ్రాఫర్ల రక్షణ, ఫోటోగ్రాఫర్ భద్రత. అనంతపురం జిల్లా SR ఫంక్షన్ హాల్లో ఒక మ్యారేజ్ ఈవెంట్ కవర్ చేయడానికి వెళ్ళిన మా సోదర ఫోటోగ్రాఫర్ భాష అనే వ్యక్తిపై అక్కడ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయనపై భౌతికంగా దాడి చేయడం, గాయపరచడం జరిగింది. ఈ సంఘటనపై
అక్కడ స్థానికంగా అనంతపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎస్ఆర్ యజమాన్యాన్ని సిబ్బందిని కలిసి క్షమాపణ చెప్పమని కోరగా వాళ్ళు నిరాకరించడం జరిగింది. అయితే మరి ఫోటోగ్రాఫర్కి రక్షణ కొరవైందనే విషయాన్ని గ్రహించిన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఫోటోగ్రాఫర్లపై దాడిని ఖండిస్తూ ఫోటోగ్రాఫర్కి గుంటూరు జిల్లా బాపట్ల మండలం అంగన్వాడీ కేంద్రం నందు ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతున్నాయి. స్థానిక అంగన్వాడీ కేంద్రం నందు ప్లాస్టిక్ బియ్యం రావడంతో తల్లిదండ్రులు మరియు అంగన్వాడీ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం గురించి స్థానిక ఎమ్మెల్యే కొన రఘుపతి విచారణకి ఆదేశించారు. చూడండి సెపరేట్ అవుతున్నాయి రైస్ లో నుంచి రైస్ సెపరేట్ అయిపోతున్నాయి. మామూలు రైస్ విడిగా ఉంది, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి, తేలుతున్నాయి, స్టిక్కీగా ఉన్నాయి, అంటుకుపోతున్నాయి. అసలు సచివాలయం మహిళా పోలీసులు గ్రామాల్లో విధులు నిర్వహిస్తుండటంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నదన్న భరోసాతో మహిళలు ఉన్నారని, గ్రామంలో పోలీస్ స్టేషన్ యొక్క మరో అస్త్రం ఈ మహిళా పోలీసులని ప్యాపిల్ సీఏ రామలింగయ్య, ఎస్ఐ సీఎం రాకేష్లు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది ప్యాపిల సీఏ ఎస్ఐలు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంరక్షణే ధ్యేయంగా సచివాలయ మహిళా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సచివాలయాలకు చెందిన మహిళా పోలీసులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన పెన్షన్లను వెంటనే మంజూరు చేసి పెన్షన్దారులపై విధించిన కొత్త నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్యాపిలి మండలం టీడీపీ బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ప్యాపిలి మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ వెంకటకొండయ్యకు వినతి పత్రం అందించారు. ఏపీలో ప్రస్తుతం పెన్షన్ల తొలగింపు దారుణంగా ఉందని, మాట తప్పను మనమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. పెన్షన్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శి మిట్టుపల్లి సుదర్శన్, కలచట్ల రామాంజనేయులు, వెంకటేషు, సుధాకర్, రామదాసు, కిట్టు, గోపాల్, పోతిరెడ్డి నారాయణ, పుల్లారెడ్డి, జింకల గోపాల్, చినవోబులేష్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి ఎటువంటి అనుమతి లేదని మండల ఎస్ఐ జీపీ నాయుడు తెలిపారు. వెల్దుర్తి మండల రూరల్ పరిధిలో వెల్దుర్తి మండలంలో బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి వినాయక విగ్రహాలు పెట్టరాదని ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించి ప్రోటోకాల్ ప్రకారం ఆయన పాల్గొవాలని అన్నారు. వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజలు చేయవలసిందిగా చెప్పారు. పెద్ద పెద్ద విగ్రహాలు లేకుండా, నిమజ్జనం లేకుండా, ఎందుకంటే కోవిడ్ తీవ్రత ఎక్కువ అయిందని మండల ఎస్ఐ జీపీ నాయుడు అన్నారు. వినాయక చవితి ఉంది కాబట్టి రెగ్యులర్గానే నివాసులనే అందరూ కూడా వినాయక మండపాల్లో పెడతారు. సో మండపాల్లో పెట్టి 3 రోజులు 8 రోజులు 9 రోజులు ఉన్నట్టుగా ఆ ప్రాంతాన్ని పెట్టి వాళ్ళు నిర్ణయించుకొని నిమజ్జనము ఒక ప్లేస్గా పెట్టుకొని గుడి గిట్టు అని చేస్తున్నారు. అది రెగ్యులర్గా జరిగేది అంతే. కానీ ఇప్పుడున్న ఆదేశాల మేరకు, ఇప్పుడున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు
సో వినాయక నిమజ్జనం అనేది కానీ లేకపోతే వినాయకుడు పెట్టడం అనేది కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కూడా నాట్ అలౌడ్, దాన్ని నిషేధించబడింది. అందరూ కూడా తమ తమ ఇళ్లలో పెట్టుకొని తమ భక్తిని చాటుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే కోవిడ్ ఉన్నందున కోవిడ్ వ్యాప్తి జరిగేదానికి ఆస్కారం ఉన్నందున ఈ మేరకు సూచనలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక నిమజ్జనం వినాయక పండుగ అనేది పబ్లిక్ ప్లేసుల్లో కానీ మండపాల్లో కానీ పెట్టడం కానీ వీధుల్లో పెట్టి మండపాల్లో పెట్టి లేదంటే పెద్దగా ఇది చేశారంటే ఏం లేదు. వాళ్ళు ఏమున్నా కానీ వాళ్ళ ఇళ్ళలోనే పెట్టుకోవాలి. ఇళ్ళలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు వినాయక నిమజ్జనం వినాయక పూజ చేసుకోవాలి. అంతే తప్ప నుంచి మండపాల్లో పెట్టి దానికి ఇంత పెద్ద అంత పెద్ద విగ్రహాలు పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి దాని అంత మళ్ళీ ఊరేగింపు తీసుకొని ఇవన్నీ ఎక్కడ నిమజ్జనం కూడా ఎక్కడ లేదు. ఇంతవరకు అయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళు పండగ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటారు, వాళ్ళ టైమింగ్స్ బట్టి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలా, గమనించాలా. రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్ నందు గల ఆర్ఆర్సీ రిక్రియేషన్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ నందు బ్యాడ్మింటన్ వుడెన్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ క్రీడలను ఆడాలని, దానివలన శరీరంలోని అవయవాలు ఆరోగ్యకరంగా ఉంటాయని మరియు దేహానికి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఆర్ఆర్సీ అధ్యక్షులకు మరియు సభ్యులకు స్టేడియాన్ని చక్కగా మెయింటైన్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సురేష్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ పోరాల శిల్ప పాల్గొన్నారు. సపోర్ట్ కొద్దిగా సార్. ఓకే సార్. అలాగే మన ప్రభుత్వ యూత్ మరియు రాజధాని శాసనసభ్యులు గారైన గవర్నర్ కాపు రామచంద్ర రెడ్డి గారు ఉడన్ కోట ప్రాగోత్సవంగా కోరుతున్నాం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పథకాలు అందజేయాలని కోరుతూ మధురవాడ జోన్ 2 కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు కమిషనర్ బొడ్డేపల్లి రాముకి వినతి పత్రాలను అందజేశారు. పెన్షన్లు పెంచుతున్న 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు చేస్తామని చెప్పారు. చేస్తే దానికి ఆటోమేటిక్ గా 12 లక్షల మంది పెన్షన్ తీసుకొస్తారు. 12 లక్షల మంది ఇచ్చింది బాబా పోలేదు కానీ ఇప్పుడు 8 లక్షల మంది పెన్షన్ తీసేస్తారు. తమ ద్వారా గవర్నమెంట్ తెలియజేసింది ఏంటంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా టైంలో భర్తలు కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు, వృద్ధులంతా ఎక్కడెక్కడ వాల్చిల్లిపోయి ఉంటున్నారు సార్. మీరు ఇప్పటికన్నా మీరందరూ కలిపినతో మాట్లాడి గవర్నమెంట్ తెలియజేసి కనీసం కొన్నాళ్ళు టైం ఇచ్చి ఆయన మనసు మార్చండి. భయం ఉన్నాడు కదా, ఆయన మనసు మార్చండి. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి పెన్షన్లు అంతే ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు విఆర్ఓ కానీ గ్రామ సెక్రటరీ కానీ ఆథరైజేషన్ ఇచ్చి 3 నెలలు కూడా ఇచ్చిపోతారు. దాన్ని అలాగిస్తే పర్లేదండి. ఎక్కడ విజయనగరం వాటిలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ఆన్లైన్ వరలక్ష్మి వ్రతాలకు జ్యోతి ప్రజ్వలన చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాలు నిర్వహించేవారు. కానీ ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా భక్తులకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసుకునే విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ వరలక్ష్మి వ్రతములు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రావణ మాసంలో 4వ శుక్రవారం కావడంతో శ్రీ వనదుర్గమ్మ ఆలయం నందు చండీ హోమానికి కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కోట శ్రీనివాస్, ఆలయ ఏఈఓ దామెర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా పిలుపు మేరకు శంఖవరం మండల తెలుగుదేశం ఆధ్వర్యంలో పింఛన్లు మళ్లీ తిరిగి యథావిధిగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు వెన్న శివ మాట్లాడుతూ ఒకే రేషన్ కార్డు ఒకే పెన్షన్ విధానంతో వృద్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని, అసలు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల అది రాదు అనే నిబంధన ఏంటి అని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం అమరావతిలో శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగో శుక్రవారం అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ చేశారు. శుక్రవారం కనుక దేవస్థానం వారు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అలా ఈవో సునీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్త బసాపురం గ్రామంలో తొరివేముల నాగయ్య నాగమ్మ దంపతులని దారుణ హత్య చేశారు. నిద్రిస్తుండగా భార్యాభర్తలిద్దరిని తెల్లవారుజామున హత్య చేశారు. ఈ హత్యకు గురైన నాగమ్మకు స్వయానా చెల్లెలు కొడుకు వీరయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు వర్గాల సమాచారం. హంతకుడు వీరయ్య నాగమ్మకు స్వయానా చెల్లెలు కొడుకు. వీరి స్వగ్రామం చాపాడు మండలం నాగులపల్లె. పెద్దమ్మ పెదనాయనను హత్య చేసిన ప్రదేశంలోనే హంతకుడు వీరయ్య ఉండడంతో జనం ఆగ్రహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓ ఇంట్లో దాక్కున్న వీరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. దంపతులు నాగయ్య నాగమ్మ హత్య కేసుపై నమోదు చేసి రూరల్ సిఐ కొండారెడ్డి ఎస్ఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఓ మామా అని ఏడు నరైతానంగా లేనిదే నాగం ఒప్పుకుంటానని ఎంత బిజినా పలకలే అందరం పోయి వాగింది దొబ్బులం దొబ్బలకు వాగి వాడు రాడెట్లో మిందికొచ్చింది నేడు వచ్చి మేము భయపడి ఇళ్ళకి వచ్చేసినాం వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలలో నూతనంగా నిర్మించనున్న ఇళ్లకు కాకినాడ ఎంపీ వంగా
గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలోని గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్తో పాటు గురుకుల పాఠశాల, చైతన్య నగర్ స్కూల్లో నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పాఠశాలలను ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో సొంత ఇళ్లు లేనివారు ఉండకూడదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి సొంతింటి కలను నెరవేర్చిన మహనీయుడని వారు కొనియాడారు. మన స్థానిక 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సంత్ వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఈ యొక్క జగనన్న విద్య కానుక కిట్లు పంపిణీని జాతికి అంకితం చేయవలసిందిగా మరి పాఠశాల యాజమాన్యం తరఫున గారిని ఎంఈఓ గారు మన ఏసరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అదేవిధంగా వేది పేరుకి నమస్కారం. మరి ఈరోజు ఇళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పరిచినటువంటి మన ప్రియతర నాయకులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పరిచినటువంటి మన ప్రియతర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.